అంత అవసరం లేదురా. ప్రస్తుతం నీతో ఎంతమంది టచ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తే చాలు. అయితే నాకు 100 కావాలి. ఓకే రాజారావు, నీకెన్ని కావాలరా? అనే నాకు 100 కావాలి. ఓకే రాజారాం, 100. అమ్మా ఝాన్సీ, నీకెన్ని కావాలమ్మా? నాకు 25 చాలన్నయ్య. 25 చాలా? శభాష్ అమ్మా, శభాష్. నిజంగా అందరూ 100,000 అడుగుతుంటే నువ్వు 25 చాలు అన్నావు. ఆహా, బంగారు తల్లివమ్మా నువ్వు, బంగారు చెల్లివమ్మా నువ్వు. హలో అన్నయ్య, నేనన్నది 25 కాదు, 25కి ముందు 1 అయ్యాలి. అంటే 125 కార్డులు. నూట పాతిక సరే, ఇంటి ఆడపడిచివిగా తప్పదుగా. ఓకే అమ్మా. ఒరే అజయ్, నీకెన్ని కావాలరా? మా ఇద్దరికి 50 చాలన్నా. అమ్మా సింధు, నీకెన్ని కావాలమ్మా? నాకు 10 చాలు పెద్దనా. ఓ గుడ్ గర్ల్. ఓకే పెద్దనా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. రేయ్, ఇవాళ సెకండ్ సాటర్డే కదరా, హాలిడే కదరా నీకు? అంటే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది పెద్దనా, అందుకే వెళ్లాల్సి వస్తుంది. ఓకే ఓకే, వర్క్ కంటే ఏది ముఖ్యం కాదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రజని, మనం పెళ్లికి వెళ్ళాలి కదా, తొందరగా రెడీ అవ్వండి. పదండి పదండి. రాజారాం, ఆడవాళ్ళు రెడీ అవడానికి చాలా టైం పడుతుంది కదా. ఈ లోపు ఒక గీతన ఎవరిని సాధించడానికన్నయ్యా ఈ సంగీత సాధన? అంటే పెళ్లికి వెళుతున్నాం కదా, అక్కడ పాడాల్సి వస్తుందేమోనని. అనయ్య, అక్కడ అంత అవసరం ఏమి రాదు, వాళ్ళక్కడ డీజే ఏర్పాటు చేశారు అక్కడ. సరే కానీ ఏం చేస్తాం, నోరు తెరిచి పాడటానికి కూడా ఒక మంచి అవకాశం రావట్లేదు. నాలోని సంగీత కళాకారుని ఈ ప్రపంచం తొక్కేస్తుందిరా. అసలు ఉంటేనే కదా తొక్కేయడానికి. తొక్కేస్తుంది. వైశాలి, మన ఇప్పుడు అభిసరి వాళ్ళింటికి వెళ్ళడం ఇప్పుడు నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా? కరెక్ట్ కాదు అని నువ్వనుకుంటున్నావా? అంటే హాలిడే రోజు సార్ వాళ్ళింటికి వెళ్ళడం బాగుంటుందా అని. మనమేం ఊరికనే వెళ్ళడం లేదు కదా, ప్రాజెక్ట్ ఫైల్ మీద సీనియర్తో సంతకం పెట్టించాలి అని ఒక బంకతో వెళ్తున్నాం కదా. అఫ్కోర్స్, ఆ పని బంకతోనే వెళ్తున్నావు అనుకో, కానీ ఆ సంతకం మండే ఆఫీస్కి వచ్చినప్పుడు పెట్టించుకోవచ్చు కదా. ఇదే విషయం అభిసారంటే అనడు, సీనియర్ అలా అనడు. వర్క్ ఫినిష్ అయ్యే వరకు నాకు నిద్ర పట్టదు అనే విషయం సీనియర్కి బాగా తెలుసు. వర్క్ మీదున్న డెడికేషన్తోనే హాలిడే రోజు కూడా సంతకం పెట్టించుకోవడం కోసం వచ్చినందుకు నన్ను మెచ్చుకుంటాడు కూడా. అయితే ఓకే. అవును, మనం వస్తున్న విషయం సరికి ఫోన్ చేసి చెప్పలేదు కదా. చెప్పకపోతే ఏమవుతుంది? అంటే ఈరోజు హాలిడే కదా, బయటికి ఏమన్నా వెళ్తారేమో అని. హాలిడే రోజు సీనియర్ ఎక్కడికి వెళ్ళడు, ఇంట్లోనే ఉండి ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం నాకు ఇప్పుడు తెలుసు. అప్పటినుంచి కనుక నేను ప్రతి హాలిడేకి సీనియర్ వాళ్ళ ఇంటికి వచ్చుంటే చాలా బాగుండేది. ఈ పాటికి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నాకు క్లోజ్ అయిపోయిండేవాళ్ళు. నో ప్రాబ్లం, ఇప్పటి నుంచి కుదిరినప్పుడల్లా ఇలా ఏదో ఒక వంక పెట్టుకొని సీనియర్ వాళ్ళింటికి వెళ్తాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గరవుతాను. రేపు అభిశిష్యుల పెళ్లి ఆగిపోయినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ నేనే అన్న ఫీలింగ్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్రియేట్ చేస్తాను.
ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే సీనియర్ కాదనడు, ఖచ్చితంగా తన నన్ను పెళ్లి చేసుకుంటాడు.